ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? నిజం చెప్పి ప్రేమ్ని నిలబెట్టుకోవడం అనేది చూస్తుంటాము, కానీ ఎక్కడైనా ఒక అబద్ధం చెప్పి ప్రేమ్ని నిలబెట్టుకోవడం అనేది చూసారా? ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ ఇష్మార్ట్ ఎమ్మాన్యుల్ లాంగ్ విత్ స్టీ. నేను దేవదాసు లాగా ఎందుకు తిరుగుతున్నానో తెలుసా సార్? నేను ప్రేమించింది పారు అని అనుకున్నాను, కానీ ఇది అందరికి షేరు అని తెలిసి దేవదాసు అయిపోయాడు సార్, దేవదాసు అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తాగిన వర్షాన్ని మర్చిపోతాను. ఒకటి గుర్తు పెట్టుకో. ఏంటి? నీ జీవితంలోంచి ఒకరు వెళ్ళిపోయారంటే ఇంకోళ్ళు రావడానికి. దీని జీవితంలోంచి నేను వెళ్ళిపోతే 100 మంది వస్తారేమో, కానీ దీని దగ్గరికి, నా దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదే. వర్ష చచ్చిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను పెళ్లి చేసుకో. వేరే ఆప్షన్ లేదు. తాగి ఉన్నాం కదా, దీన్నే చేసుకుంటాను. నమస్కారం అండి. ఇప్పటికే నేను 2 ఫుల్ బాటిల్ తాగా. ఇది ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే, బహుశా నా యాక్టింగ్ చూసి మీకు అర్థం కాకపోవచ్చు. శ్రీవిద్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా, కానీ ఏం చేద్దాం, నన్ను వదిలి వెళ్ళిపోయింది. గాలి వానలో వాన నీటిలో ఎవరో బాగున్నట్టుంది. ఏవండి? శ్రీవిద్య. నా బాబుకు బాబు అవుతావా బాబు అన్నావు కదా. బాబు? నా బాబుకు అవుతావా బాబు? ఆ బాబునే నేను, ఆ బాబునే నేను. ఎవరయ్యుడు? ఏమో అండి, నాకు తెలీదు. ఎన్నుంచి నెట్టేస్తావా నెట్టేవా? ప్లీజ్ ప్లీజ్, నా జీతం ఇక్కడ రామా. నన్నే మోసం చేసి దాన్ని పెళ్లి చేసుకుంటావు? నువ్వే ఎంతమందిని మోసం చేసావు, వాడి మీద అంటావేంటి? బేబీ బేబీ, జీవితాంతం నాతోనే ఉంటాను కదరా. వాడాలన్నా నువ్వు ఉండవుగా. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను పెళ్ళను మగడతో మాట్లాడి సిగ్గు లేదా? ఏమైందండి? నన్ను వాడు మోసం చేశాడు అండి. నన్ను కూడా అది మోసం చేసిందండి. మనం పెళ్లి చేసుకుని వాళ్ళు ఏం మిస్ అయ్యారో వాళ్ళకి తెలియజేయాలి అంతే. ఈ రోజు వాళ్ళకి చుక్కలు చూపించాలి. వాళ్ళకేం కానీ ముందు నీకు చూపిస్తా, వాళ్ళకేం కానీ ముందు నీకు చూపిస్తా. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి, నింగి నేలా సాక్షిగా. ఈ రోజు మమ్మల్ని ఎవరు ఆపలేరు. కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. నా వర్ష ఈయన చేసుకో. శ్రీవిద్య తాగండి. దాన్ని ప్రేమ అంటారా? వర్ష వరు ఏమండి, కాఫీ తీసుకోనరా. తాపించరా? అరే అలా కాదురా. వర్ష నా వర్ష, మీ వర్ష ఉండండి. ఓకే, యక్క యక్క యక్క.
ఒక్కని కొట్టినట్టు కొడతానా? అవసరం లేదు, నేనే తాగుతాను. కాఫీ ఇక్కడ నుండి కూడా పట్టించవచ్చండి. అబ్బాయి అంటే మీరు రొమాంటిక్ గా ఉండాలి. అంటే నీలా కూడా ఉండాలి. మనం కూడా ఏదన్నా నేను కొంచెం స్నానం చేసి వస్తాను. నేను కొంచెం కాదు, మొత్తం స్నానం చేసి వస్తాను. ఓకేనా? పోయి పొరలాడు. ఏమండి, స్నానం చేశాను, టవల్ కావాలి. టవల్ లేదు, ఇదే నీకు టవల్ ఈ రోజు. దుప్పటే టవల్ చేస్తా. అయ్యో, నా టవల్లోకి మీరెప్పుడు వచ్చారు? సాంప్రదాయిని. ఏమండి, మీరు కూడా ఇందులోకి వస్తే? వాళ్ళు ఏం చేస్తే మనం అది చేద్దాం, అది కాదు ప్రేమ అంటే. వెళ్ళు లోపలికి వెళ్ళు. అబ్బాయ్ అండి, ఒక్క రెండు ఫోటోస్ తీసి నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటా. ఫోటోలు తీస్తా, స్టైలిష్ గా ఉండే. కొంచెం దూరంగా తీయండి. దూరంగానా? నన్ను కూడా నాలుగు ఫోటోలు తీయచ్చు కదండి. ఇలా దిగుతాం మనం. నా మగమే నాకు ఇన్నాళ్ళు చిరాకు అనిపించేది. ఏమండి, నిద్ర వస్తుంది, పడుకుందామా? ఏడింటికి షెడ్యూల్ కి రమ్మన్నాను, మొహం కడుక్కోకుండా వచ్చావంటే. ముళ్ళ పందాలు, కడుపు పంది, కొంచెం రొమాంటిక్ చేసా. ఇది కుక్క, ఇది గుంటనక్క. నీ వల్లే కదే వాళ్ళతో ఇదంతా. అసలు దీన్ని పెళ్లి చేసుకోవటం వల్ల ఇదంతా. దానికి నిజం చెప్పేస్తా, దాన్నే పెళ్లి చేసుకుంటా. ఏంటి ఊరుకుంటా నన్ను వాడితో ఓరొచ్చి? ఏంటి ఏంటి అంటే రా, నేను వేరే వాడి పెళ్ళా, నీకు తెలియదా? నువ్వు చచ్చిపోయావనే దాన్ని చేసుకున్నానే. ఎవడ్రా చెప్పింది? నా పెళ్ళమే చెప్పింది. పెళ్లి దాన్ని వర్ష, ఈ రోజు టబ్ లో ప్లాన్ చేశా కొత్తగా. ఇటాను ఏంటి, నేను చచ్చిపోయానని చెప్పావంటే ఎందుకే? అవునే చెప్పావు. ఒరే ముళ్ళ పంది, ఫస్ట్ ఎందుకు చెప్పిందో అడగరా దాన్ని. ఎందుకు చెప్పావే? నీ మీద ప్రేమతో మళ్ళీ నువ్వు దూరం అయిపోతే ఈ పెళ్లి పెట్టాకలు చేశాను. నీతో పెళ్లి చేసుకున్నాను. మరి వాడు లవ్ చేసావు కదే. వాడేవాడు లవ్ చేశాడు, వచ్చిందే నీకోసం. వాడేవాడు వీడితో లవ్ ట్రై చేశాడు. మీకోసం ఈ ముళ్ళ పందితో ముద్దు పెట్టించుకున్నాను కదరా. వీడు పుట్టుకున్న ఈ శరీరం వద్దు. ఇచ్చేసే, నాకు ఇచ్చేసి పోయితే నేను చచ్చిపోతా. వాడిని లవ్ చేసి నన్ను ఎందుకు చేసుకున్నావు? ఒక్క మాట చెప్పవే. ఏ మాట కాబట్టి బ్రదర్, వర్ష డెల్యూట్ చేయాలబ్బా. వాడు నన్ను కుక్కలా చూశాడు, నువ్వు కుక్కను కూడా ప్రేమగా చూసుకున్నావు, అందుకే ఇమ్ము నేను లవ్ చేశాను. అందుకే నా బతుకు కుక్క బతుకు చేసావే. నీ అమ్మ కడుపు మాట పా, లాభలాభ. ఎలా అనిపించింది ఈ స్కిట్? కృష్ణ భగవాన్ గారు, అదే ఒక దేవదాసే కష్టం అనుకుంటే ఇద్దరు దేవదాసులు అయితే ఇద్దరు బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇమాన్యుల్. మనో గారు, సూపర్ సూపర్ స్కిట్. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాగే ఉంటాయి ఫినిషింగ్, అందుకే తొందరపడకుండా ఆలోచించు. ఇమాన్యుల్, గుడ్ లక్. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడాగాలో డిసైడ్ చేసే చూపు.